బ్రతికే ఉన్నాడు. 5 సంవత్సరాలలో రాజశేఖర్ రెడ్డి గారు అంత మేలు చేస్తే మరి 8 సంవత్సరాలలో కేసీఆర్ గారు ఇంకెంత మేలు చేస్తుండాలి? ఇంకెన్ని లక్షల ఇల్లులు కట్టుండాలి? ఇంకెంతగా గొప్పగా చేస్తుండాలి ఆరోగ్యశ్రీ? ఇంకెంతగా గొప్పగా అమలవాలి ఫీజ్ రీయింబర్స్మెంట్? కానీ ఏమైనా అమలవుతున్నాయా? కేసీఆర్ గారు చెప్పిన ఒక్క మాటైనా నిలబెట్టుకున్నాడా? రుణమాఫీ చేస్తానన్నాడు, చేశాడా? చేశాడా? ఇంటికో ఉద్యోగం ఇస్తానన్నాడు, ఇచ్చాడా? లేకపోతే నిరుద్యోగ భృతి ఇస్తానన్నాడు, 3000 రూపాయలు ప్రతి నిరుద్యోగికి ప్రతి నెల వస్తుందా? అల్లుడొస్తే ఎక్కడ పడుకోవాలి అన్నాడు, డబుల్ బెడ్రూమ్ ఇల్లు అన్నాడు. ఎంతమందికి వచ్చింది? 57 ఏళ్లకే పెన్షన్ ఇస్తానన్నాడు, ఇచ్చాడా? ఉచిత ఎరువులు ఇస్తానన్నాడు, ఇచ్చాడా? 3 ఎకరాల భూమి ఇస్తానన్నాడు, ఇచ్చాడా? పోడు పట్టాలు ఇస్తానన్నాడు, ఇచ్చాడా? మహిళలకు 0 వడ్డీకే రుణాలు ఇస్తానన్నాడు, ఇచ్చాడా? మరి కేసీఆర్ గారు ఒక్క మాట అయినా నిలబెట్టుకున్నట్టేనా? 8 సంవత్సరాలలో ఒక్క మాట కూడా నిలబెట్టుకోలేదు కేసీఆర్ గారు. ప్రతి వర్గాన్ని మోసం చేశాడు కేసీఆర్ గారు. అయినా ఎన్నికలు వచ్చిన ప్రతిసారి వస్తున్నాడు, మంచి మంచి మాటలు చెప్తున్నాడు, మంచి మంచి వాగ్దానాలు ఇస్తున్నాడు, గాడిదకు రంగు పూస్తున్నాడు, ఇదే ఆవు అని నమ్మిస్తున్నాడు. మనం నమ్ముతున్నాం, మళ్ళీ కేసీఆర్ కే ఓట్లేస్తున్నాం, మళ్ళీ మళ్ళీ మోసపోతున్నాం. పోనీ కేసీఆర్ గారు ఏమైనా మేలు చేస్తున్నాడా? ఒక్క రూపాయి సాయం చేశాడా? 8 సంవత్సరాలలో 8000 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. ఉద్యోగాలు రాగా నోటిఫికేషన్లు వేయక 8 సంవత్సరాల నుంచి వందల కొద్ది డిగ్రీలు పీజీలు చదివిన బిడ్డలు ఉద్యోగాలు రాగా ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఒక్కరినైనా పరామర్శించాడా? ఒక్కరికైనా ఓ పైసా సాయం చేశాడా? అయ్యో చెట్టంత కొడుకు పోయాడా అని మిగతా వాళ్లకు ధైర్యం చెప్పాడా? ఒక్క విధంగానైనా ఆదుకున్నాడా కేసీఆర్ గారు? మరి కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఎందుకున్నట్టు, ఈ మంత్రులు ఎందుకున్నట్టు, ఈ ఎమ్మెల్యేలు ఎందుకున్నట్టు, ఈ యంత్రాంగం అంతా ఎందుకున్నట్టు? ప్రజల కోసం కాదా? ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో అసలు అప్పులు లేని రైతు, అప్పులు లేని ప్రజలు ఉన్నారా? అమాంతంగా ధరలన్నీ పెంచుకుంటూ పోతున్నారే. రాజశేఖర్ రెడ్డి గారు 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉంటే 5 ఏళ్లలో ఒక్కసారి కూడా కరెంటు ఛార్జీలు పెరిగింది లేదు, ఆర్టీసీ ఛార్జీలు పెరిగింది లేదు. ఏ పన్నులు పెంచకుంటానే ఆ రోజుల్లో గ్యాస్ ధర పెరిగితే కూడా రాజశేఖర్ రెడ్డి గారు ఏమన్నాడు? నా అక్క చెల్లెల మీద ఆ భారం పడ్డానికి వీలు లేదు, ఆ భారం కూడా ప్రభుత్వమే భరిస్తుందని, ఆ పెరిగిన ధర కూడా గ్యాస్